ఇస్రాయెల్లో మళ్ళీ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా జెరూసలేంలోని అల్ మస్కా మసీదు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలస్తీనీయులతో ఇజ్రాయెల్ పోలీసులు ఘర్షణకు దిగారు. దీనికి ప్రతీకారంగా పాలస్తీనీయులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రనేడ్లు కాల్చారు. దీంతో అక్కడ రణరంగాన్ని తలపించింది. ఒక దశలో పోలీసులు మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 15 మందికి పైగా పాలస్తీనీయులు, ముగ్గురు ఇజ్రాయెల్ పోలీసులు గాయపడ్డారు.